5 years. Welcome to Hyderabad Vijayawada Times, and మీ అందరూ తెలిసిందండి లలితమ్మ గారి భోజనం చాలామంది రీసెంట్గా చాలా కామెంట్స్లో పెట్టడం జరిగింది ఎట్లా అని, వాళ్ళు టేస్ట్ చేయడం జరిగింది అండ్ బ్రహ్మాండంగా ఉందని కూడా చెప్పారు. అండ్ కొంతమంది అయితే కొన్ని కామెంట్స్ పెట్టారు, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక వరం అని చెప్పి, డెఫినెట్గా ఒక వరమే, బికాజ్ ఎందుకంటే కమర్షియల్గా రెస్టారెంట్స్ రన్ చేయడం కాకుండా అందరికీ కూడా మనం అందుబాటులో ఫుడ్ ఇవ్వాలి, అది కూడా బెస్ట్ క్వాలిటీ ఫుడ్ అనే మంచి ఆలోచనతో సార్ స్టార్ట్ చేసిన ఈ రెస్టారెంట్ డెఫినెట్గా అందరి ప్రజల మనసు, అయితే తెలుగు ప్రజల మనసులు అన్నింటినీ కూడా గెలుచుకుంటుంది. సార్ నమస్తే. సార్ చాలా రోజులు అయింది అండ్ చాలామంది అంటే చాలా రౌండ్ ఆఫ్ అప్లోజ్ వచ్చింది రెస్టారెంట్ గురించి. అతి తక్కువ టైంలో చాలా మంచి పేరు మీరు సంపాదించారు, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ విషయంలో అండ్ అంబియన్స్ విషయంలో, నీట్నెస్ సర్వీస్ విషయంలో అన్నింటిలో కూడా. సో ఇప్పుడు ఈరోజు మనం ఏంటంటే ఇక్కడ మీ రెస్టారెంట్లో ఫుడ్ చూపిస్తున్నాం ప్రేక్షకులకి. సో ఏమేమి ఫుడ్ సార్ ఇంత కూడా, స్నాక్స్ ఏంటి అండ్ కర్రీ ఏంటి? చికెన్ చెంగేజీ అండి. చికెన్ చెంగేజీ? ఇది చికెన్ చెంగేజీ. ఓకే. ఇది మటన్ ఫ్రై. మటన్ ఫ్రై. ఇది లివర్ ఫ్రై. లివర్ ఫ్రై. తలకాయ కర్రీ. తలకాయ కర్రీ. ఇది బ్రెయిన్ ఫ్రై. బ్రెయిన్ ఫ్రై. ఓకే. ఈ లివరు అండ్ తలకాయ కర్రీ అండ్ బ్రెయిన్ ఈరోజు నుంచి స్టార్ట్ చేశామండి. ఓకే. ఈ 3 ఈరోజు నుంచి స్టార్ట్? ఈరోజు నుంచి స్టార్ట్ చేశామండి. ఓకే. అండ్ దీంతోపాటు మండే నుంచి మీకు జొన్న రొట్టె, రాగి రొట్టె అండ్ సజ్జల రొట్టెలు ఇవి ఉంటాయి. ఓకే. దానికి కాంబినేషన్గా మీకు ఈ బూటీ బూటీ కర్రీ కూడా ఉంటుంది మండే నుంచి. ఓకే. గుంగుర మటన్ అండ్ చుక్కకూర మటన్ కూడా ఉంటుంది. ఓకే. సో చుక్కకూర మటన్, చుక్కకూర అనేది దానికి మటన్స్ కాకుండా నార్మల్ మటన్ కాకుండా దానికి సీనా. ఓకే. సీనా విత్ బోన్స్ ఒకటి వస్తుంది సీనా మటన్ అని. ఓకే. అది చుక్కకూర కాంబినేషన్స్ పెడుతుంది. ఓకే. సో మొత్తానికి ఏంటంటే అతి తక్కువ టైంలో అంటే చాలామంది కూడా లలితమ్మ గారి భోజనాన్ని ఆదరిస్తుండటంతో మీరు ఇంకా మంచి మంచి ఐటమ్స్ కూడా పెడుతున్నారు. అండ్ చుక్కకూర మటన్ అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మటన్ రిబ్స్తో ఉంటుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది అది బేసిక్లీ. సో సీనా మటన్ అండ్ మీరు వీటితో పాటు ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే నాన్స్. సో బటర్ నాన్ ఉంది, ప్లెయిన్ నాన్ అండ్ ఐ థింక్ కుల్చా సార్, కుల్చా ప్లెయిన్ నాన్. మండే నుంచి చెప్పినట్టు మీకు జొన్న రొట్టె, రాగి, సజ్జల రొట్టెలు ఉంటాయి. ఓకే. సో ఓన్లీ అంటే రోటీస్ నైట్లోనే పెడతాం. ఓకే. రోటీస్ నైట్లో ఉంటాయి. నైట్లోనే ఈ జొన్న రొట్టె, రాగి ఇవన్నీ నైట్లో పెడతాం. ఓకే. సో మొత్తానికి ఏంటంటే లలితమ్మ గారి భోజనంలో వెజ్ ప్రియులు, నాన్ వెజ్ ప్రియులు ఇద్దరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. అవునండి. ఓకే. వెరీ నైస్ సార్. అండ్ చాలా తక్కువ టైంలో మరి మంచి ఫుడ్ని సర్వ్ చేస్తున్నారు మా ప్రేక్షకులందరికీ కూడా. సో ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏముంది, బఫే ప్లాన్ ఏముందా? బఫే లేదండి, ఎందుకంటే నామినల్ ప్రైజెస్. ఓకే. సో రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. సో అలాకాడే ఉంటుంది. అలాకాడే ఉంటుందండి. వెరీ నైస్ సార్. ప్రేక్షకులు చాలామంది ఇప్పుడు రెగ్యులర్ కస్టమర్స్ లాగా అయ్యారు. సో వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు, కొత్త వాళ్ళకి కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు? కొత్త వాళ్ళకు కూడా ఒకసారి మా వెరైటీస్ ట్రై చేయండి, మీకు ఇంటి ఫుడ్ లాగా అనిపిస్తుంది. ఓకే. అదే చెప్పమంటాను. విజిట్. ఓకే. విజిట్ చేసి డూ విజిటర్స్. థ్యాంక్ యూ. ఓకే. సో చూసారు వ్యూవర్స్, ఇది మంచి క్వాలిటీగా అండ్ హోమ్లీ ఫుడ్ అని చెప్పచ్చు. బికాజ్ ఎందుకంటే జనరల్గా లలితమ్మ గారి భోజనంకి సంబంధించి మనకు మంచి రివ్యూస్ ఉన్నాయి, అంటే మంచి ఫుడ్ అని చెప్పి. సో డెఫినెట్గా మీరు అందరూ కూడా విజిట్ చేయండి, బికాజ్ వెజ్ అండ్ నాన్ వెజ్ ప్రియులకి డెఫినెట్గా చాలా ఆనందంగా ఫ్యామిలీతో తినే విధంగా ఇక్కడ ఫుడ్ ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. సో చూసారు కదా ఇది. ఫైనల్గా మనం ఏంటంటే వెరీ సూన్ వీఆర్ విత్ అందర్ గోంగూర మటన్ అండ్ సీనా మటన్, అది కూడా ఒకటి షూట్తో ముందుకు వస్తాం. సో ఇది ఈరోజు మన స్పెషల్ ఫుడ్ ఎక్స్ప్రెస్. థ్యాంక్ యూ.